చేత ఆశ్రయింపబడిన ప్రపంచం పనిచేస్తుంది కానీ వాటికి స్వతసిద్ధంగా జ్ఞానం లేదు. కనుక మనకి ఇంద్రియాదులన్నిటికీ జ్ఞానాన్ని ఇచ్చేది స్వతసిద్ధంగా ఇంద్రియాలది కాదు, బుద్ధిది కాదు, ప్రాణానిది కాదు, మరెవరిది? ఆయనది. అది ప్రసరిస్తే ఇవన్నీ పనిచేస్తున్నాయి. కానీ ఆత్మ వ్యతిరిక్తం అది కూడా తెలుసుకోవాలి. అదేవిధంగా అగుణాన్వయాం, అది త్రిగుణాల్లో వ్యాపించినప్పటికీ కూడా వాటి గుణములు లేవు. ఈ త్రిగుణ వికారములే మనస్సు ప్రపంచమంతా కూడా, కానీ త్రిగుణ వికారములు దానికి లేవు. అటువంటిది ఎక్కడుంటుంది? నువ్వు అనుభవిస్తున్న జాగ్రత్త సుషుప్తి స్వప్నం అనే మూడు అవస్థల్లోని అది అనుస్యూతమవుతూ ఉంటుంది. అన్వయం అనుస్యూతం అన్నారు ఇక్కడ. మూడు పూసల మధ్య దారం ఒకటే ఉన్నట్లుగా జాగ్రత్త అవస్థలోను స్వప్నావస్థలోను సుషుప్తి అవస్థలోను కేవల చైతన్యముగా ఒకటి ఉన్నది. అది జాగ్రత్త కంటే స్వప్నము కంటే సుషుప్తి కంటే అతీతముగా ఉన్నది. అది నా యొక్క అసలు స్వరూపము అని చెప్తున్నాడు. ఇదంతా ఇదేనికంటే జ్ఞానాదేవహి కైవల్యం. ఎక్కడికైనా జ్ఞానము లభిస్తే కానీ మోక్షము లేదు. అందుకే వాళ్ళ భక్తి పండిపోయి అది భగవజ్ఞానముగా అనుభవానికి తేవడం ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ అది విశేషమైనటువంటి అంశం. పైగా అటువంటి పరాభక్తస్తే అది భగవజ్ఞానముగా పండిస్తాడు భగవంతుడు అనేటువంటి మాట ఇక్కడ మనకు అవుతుంది.